Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇవన్నీ ఒక వైపున చేస్తూ మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా పోతా ఉన్నాం. ఇది డిసెంబర్ కానీ జనవరి కానీ ఇంకా డేట్ ఇంకా ఖరారు చేయలేదు. డిసెంబర్ కానీ జనవరి మాసంలో కానీ మరో గొప్ప కార్యక్రమానికి పిల్లలను చదివించే దిశగా అడుగులు వేస్తూ అమ్మ ఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దేశంలో ఎక్కడా జరగలేదు, రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగని గొప్ప కార్యక్రమం అమ్మ ఒడి అనే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రతి తల్లికి నేను చెప్పేది ఒకటే, ఆ ప్రతి తల్లికి ఆ ప్రతి అక్కకు నేను చెప్పేది ఒకటే, మీ పిల్లలను మీరు చేయాల్సిందల్లా కేవలం బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి తోడుగా ఉండేందుకు సంవత్సరానికి 15,000 రూపాయలు మీ తమ్ముడు మీ చేతుల్లో పెడతాడు, మీ అన్న మీ చేతుల్లో పెడతాడు అని ప్రతి అక్క చెల్లికి నేను ఇవాళ మాట చెప్తా ఉన్నా. కారణం, మన పిల్లలు పోవాల్సిందే బడులకు. మన పిల్లలు గొప్పగా చదివితేనే మన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మారే పరిస్థితి వస్తుందని చెప్పి గట్టిగా నమ్మకంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. స్కూళ్ళ దగ్గర నుంచి మొదలైతే ఈ విప్లవాత్మక మార్పులు రేపొద్దున హైయర్ ఎడ్యుకేషన్లోకి కూడా ఈ మార్పులు తీసుకొస్తూ ఉన్నాం. హైయర్ ఎడ్యుకేషన్లో చదివే ఇంజనీర్లు కానీ, డిగ్రీ కోర్సులు కానీ, పాలిటెక్నిక్ కోర్సులు కానీ, ఇటువంటి అన్నింటిలో కూడా మార్పులు తీసుకురాబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఉద్యోగానికి దగ్గరగా ఉండేట్టుగా ఆ కోర్సుల్లో మార్పులు తీసుకుని రాబోతూ ఉన్నాం. ఆ ప్రతి కోర్సులోనూ 1 సంవత్సరం అపరెంటిషిప్ విధానం కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఆ పిల్లలను, మన పిల్లలను గొప్పగా చదివించే దిశగా అడుగులు వేస్తూ గొప్పగా చేయబోయే ఇంకొకటి మార్పులు ఏమిటనంటే, గతంలో చాలీ చాలని విధంగా ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్, ఫీజులు చూస్తే 1,00,000లో ఉంటాయి, ఇచ్చే ఫీజు రీఇంబర్స్మెంట్ చూస్తే ముస్టేసినట్టు చాలీ చాలని ఫీజు రీఇంబర్స్మెంట్, మిగిలిన సొమ్ము కట్టలేక పిల్లలు చదువులు ఆపేస్తూ ఉన్న పరిస్థితులు, తల్లిదండ్రులు చదివించలేక చదువులు ఆపేస్తూ ఉన్న పరిస్థితికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెడుతూ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం ఈ సంవత్సరం. ఇదొకటే కాకుండా ఆ పిల్లలను, ఆ తల్లులు మళ్ళీ కాలేజీలకు పంపిస్తే చాలు, ఆ పిల్లలు వెళ్ళి ఆ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ, ఆ డిగ్రీ కాలేజీల్లోనూ చదువుతూ ఉన్నందుకు ఆ పిల్లలకు అయ్యే హాస్టల్ ఖర్చుల కోసం, మెస్ ఖర్చుల కోసం ఆ తల్లిదండ్రులు మళ్ళీ అప్పులు పాలు కావాల్సిన పనుల, ఆ తల్లిదండ్రులు కూడా అప్పులు పాలు కాకుండా ఆ పిల్లలను చదివించేందుకు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ ప్రతి పిల్లాడికి ఆ పిల్లాడి తల్లి చేతుల్లో మరో 20,000 రూపాయలు పెడతాం ప్రతి పిల్లాడికి. కారణం, ఆ పిల్లలు చదవాలి. రేపొద్దున ఆ పిల్లాడికి ఏదైనా ఆస్తి ఏదైనా ఇస్తున్నాము అనంటే చదువు అనే ఒక గొప్ప ఆస్తిని ఈ ప్రభుత్వం జగనన్న ఇస్తున్నాడు అని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా గొప్పగా జరగాలని, గొప్ప గొప్పగా మన పిల్లలు అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఆశీర్వదిస్తాడని, మీ అందరి చల్లని దీవెనతో ఈ కార్యక్రమాలన్నీ కూడా గొప్పగా చేయగలుగుతామని చెప్పి సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం నాకున్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చే ముందు మన మంత్రి గారు, మన డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చే ముందు నాతో అన్నారు, అన్న మదర్సాల గురించి కూడా ఆలోచన చేయాలన్నా అని చెప్పి కూడా అన్నారు. వాస్తవమే, మదర్సాలను కూడా ఆలోచన చేయాలి. మదర్సాలకు కూడా మంచి జరిగేట్టుగా మదర్సా బోర్డు ఒకటి క్రియేట్ చేసే కార్యక్రమం చేసేదానికి మంత్రి గారికి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. మదర్సా బోర్డు క్రియేట్ చేయడమే కాకుండా మదర్సాల్లో కూడా అక్కడ పిల్లలు కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ తీసుకొని రావాలి. ఒకవైపున మన పిల్లలు ఉర్దూ, ఖురాన్ ఇటువంటి మాటలు దాని మీద పూర్తిగా పాండిత్యం సంపాదిస్తూనే మరోవైపున ఆ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలి.
రెండు బ్యాలెన్స్ కావాలి. ఆ రెండు బ్యాలెన్స్ అయితే ఆ మదార్సాలు అవి చేయడానికి ఒప్పుకుంటే అమ్మఒడి అన్న పథకం వాళ్ళ కాడికి కూడా తీసుకొని పొమ్మని చెప్పే కార్యక్రమం కూడా చేస్తామని. ఇది మంత్రి గారికి అమలు చేయమని చెప్పి కూడా బాధ్యతలు అప్పచెప్తా ఉన్నా. ఇక మిగిలిన విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవే. గతంలో పెళ్లి కాలుక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం ఆగిపోయింది. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగక మునిపే నవంబర్ 2018 నుంచి ఆ పథకాలన్నీ కూడా తెరబరగైపోయాయి. అదొకటే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎన్నికలకు ముందు ఏ పథకం అమలు కాలేదు. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, కొంచెం టైం నాకు ఇవ్వండి. మార్చి దాకా కొంచెం టైం నాకు ఇవ్వండి. మార్చిలో బ్రహ్మాండమైన వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పి పథకాన్ని తీసుకొస్తాను. ఈ వైఎస్ఆర్ పెళ్లి కానుకని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దానికన్నా కూడా రెట్టింపు చేస్తూ 50,000 ఇస్తా ఉన్నది 100,000 రూపాయలు చేస్తూ ప్రతి అడుగులోనూ తోడుగా ఉండే కార్యక్రమం చేస్తా. అయితే కాస్త టైం ఇవ్వండి, మార్చి దాకా కాస్త టైం ఇవ్వండి అని చెప్పి మీ అందరితో కూడా అడుగుతా ఉన్నా. అలానే నేను చెప్పిన మాట నాకు గుర్తుంది, మౌజిములకు మౌలానాలకు కూడా పెంచి ఇస్తాము, ప్రతి మసీదుకు 15,000 రూపాయల దాకా పెంచిస్తాము అని చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. వీటి విషయంలో కూడా కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతా ఉన్నా. మార్చి ఈ సంవత్సరం దాకా మార్చి దాకా నాకు కొంచెం సమయం ఇవ్వండి అని అడుగుతా ఉన్నా. మార్చి నుంచి ఆ తర్వాత మసీదుల సంఖ్య పెంచుతాము, పెంచడమే కాకుండా ఇస్తా ఉన్నా 15,000 రూపాయలు కూడా చేసి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ప్రతి ముస్లిం సోదరుడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు ఉండాలని, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలని, మీ ఇంట్లో మీ బిడ్డను దీవించమని మరొక్కసారి సవనీయంగా మీ అందరితో చేతులు జోడిస్తూ సెలవు తీసుకుంటాను.